సార్ చెప్పండి, అసలు ఈ ఈ ఘటనకు ఎక్కడ నాంది జరిగింది? ఎప్పటి నుంచి మీ మీద వాళ్ళు టార్గెట్ చేశారు? ఈ ఘటనకు నాంది నామినేషన్ రోజు నుంచి జరిగింది. మేము నామినేషన్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఈఆర్ఓ గారు అడిగారు మీరు ఎప్పుడు నామినేషన్ వేస్తారని. సార్ 18th ఒకటి వేస్తామన్నా 25th ఒకటి వేస్తామన్నారు. వాళ్ళ ఆయన్ని అడిగా వాళ్ళు ఎప్పుడు వేస్తారంటే 23rd అండి సార్ అన్నాడు. కన్ఫామ్ అంటే కన్ఫామ్ అన్నాడు. మేము అప్లై చేసాం. మాది ఒక చిన్న మిస్టేక్ అంటే ఒక 1 అవర్ లేరు కాబట్టి లేట్గా అప్లై చేసాం. మేము ఎప్పుడు 25th అన్నామో నెక్స్ట్ అదే 25th అదే డేట్ అప్లై చేశాడు. ఉదయం మేము గుడికి పూజకి వెళ్ళాలంటే ఆ టైంకి వస్తానన్నాడు. గుడి పూజ అయ్యే ఆ టైంకి వస్తాను సార్, మేము హాఫ్ అన్ అవర్ పోస్ట్ పోన్ చేసుకుని వస్తే మళ్ళీ ఆ టైం మార్చాడు. ఏది చేసినా ఇబ్బందిగానే చేస్తూ వచ్చినాడు. అంటే ఘర్షణ వాతావరణం కావాలనే ఉద్దేశం చేస్తూ వచ్చాడు. అదేవిధంగా నామినేషన్ అయిన తర్వాత మా కోడలు మా కూతురున్న కారును కూడా కొట్టారు. అక్కడున్న వ్యక్తులు కొట్టారు. అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అనమాట ఇది. దీన్ని అతను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాడు కానీ తగ్గల ఆయన కానీ అనుకుంటాం. ఉంటాడు ఎక్కడో ఒక చోట ఒంగోలు నుంచి ఫోన్లు చేస్తాడు, ఇది చేయండి అది చేయండి అంటాడు, లేదు ఇంకో చోట వస్తాడు చేయండి అంటాడు. కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా కార్యకర్త తల ఉంచుకొని ఓర్చుకొని వెళ్ళాం. ఆ ఓర్చుకొని వెళ్ళిన దాన్ని కూడా తట్టుకోలేకుండా నిన్న నన్నే అటాక్ చేస్తే సరిపోతుందని ఒకటి. రెండోది, నిన్న మా గన్మ్యాన్తో పాటు ఉన్న వ్యక్తులు చెప్పిన మాట ఏమంటే వాడిని చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది, చంపేయండిరా బై ఎలక్షన్ 3 సార్లు అన్నా అంటే ఎవడో ఒక వ్యక్తి, ఎవడని తెలియదు, చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది, చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది అని 3 సార్లు అన్నా అంట ఆ వ్యక్తి. అది మా అబ్బాయి చూస్తే వీడియోస్ చూస్తే తెలిసిందేమో. దాన్ని బట్టి ఐడెంటిఫై అయితే ఏ విధంగా ప్రవర్తన అంటే ఓడిపోతామని డిసైడ్ అయిపోయింది. నిన్న మీరు అక్కడికి వెళ్ళడానికి మీరు ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్తో సమయం తీసుకున్నారు, ఆ సమయాన్ని వారికి లీక్ చేశారా? వారు కూడా మీతో పాటు వచ్చారు? ఎవరైనా పోలీసులు లీక్ చేశారంటారా, లేకపోతే ఎవరన్నా బయట నుంచి? నిన్న 1:00 నేను అక్కడికి వెళ్ళానండి కౌంటింగ్ కూడా. ఎందుకు వెళ్ళానంటే బాక్సులకు సీల్ వేయలేదన్నారు. పోయి చూసి అక్కడి నుంచే ఫొటోస్ తీసుకుని ఈసీ కంప్లైంట్ చేశా. చేసి ఇంటికి వచ్చా భోజనానికి. ఈ వచ్చే లోపల 2 మిస్డ్ కాల్ ఆర్డీఓ గారిది ఉంది, అంటే ఈఆర్ఓ గారిది. ఏం సార్ అని అడిగా. మీటింగ్ 3:00 అండి అన్నారు. వస్తాను సార్ అన్న. మళ్ళీ పెట్టేసి మళ్ళీ 2 మినిట్స్ కనుక్కున్నా. సార్ ఎక్కడ సార్ మీటింగ్ అన్న. అంటే పలానా మహిళా యూనివర్సిటీలో అన్నాడు. సరే సార్ అన్న చెప్పి విత్ ఇన్ 5 to 7 మినిట్స్ వెళ్ళా. వెళ్ళే లోపల 10 మినిట్స్ ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళా. వెళ్ళే లోపల వెళ్తాను, నా అటాక్ స్టార్ట్ అయ్యింది. ఎంతమంది పాల్గొన్నారు మీకు గుర్తున్నంత? ఒక 30-40 మంది ఉంటారు. వాళ్ళలో మీరు ఎంతమందిని గుర్తుపట్ట? నేను ఎవరు గుర్తుపట్టలేదండి. ఒక వ్యక్తి మటుకు చూసా, ఇంకెవరు నాకు ఐడెంటిఫై లేదు. ఆ వ్యక్తి ఎవరు? ఆ రూరల్ ఆర్సీపురం జెడ్పీటీసీ వాళ్ళ హస్బెండ్ అంట. అతనే చూసా, ఇంకెవరు నేను చూడలే. ఇంకా కొంతమంది, సుధాకర్ రెడ్డి అనే యువకుడు బుల్లెట్ గాయాలయ్యి ఆసుపత్రిలో ఉన్నాడు, అతని గురించి ఏమైనా సమాచారం? నాకైతే ఎవరు తెలియలేదు. అంత కొత్త వ్యక్తులు, అంత కొత్త వ్యక్తులు అంటే నా పక్కనే కత్తి పెట్టుకుని ఒకడు వచ్చాడు. ఆ వీడియో కూడా తీసా. నేను డిసైడ్ అయ్యా, ఇంకా మన నా మెంటాలిటీకి నేను దిగి పరిగెత్తను. ఏం జరిగితే జరిగి దిగినా, దిగి ఒక వింతైన కట్టి కూడా కాదు రాడు కాదు, ఏదో ఒకటి బెండ్గా ఉంది అది ఎత్తుకుని వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు తన్నే కాలుతో కింద పడ్డాడు. ఇమీడియట్గా ఆ రాడ్ ఇది ఉంది కదా సమిట్ ఎత్తుకుని వచ్చి నన్ను కొట్టాడు. కొట్టినప్పుడు తలట్లో ఉంచా, ఇక్కడ తగిలి ఇది. డాక్టర్ కూడా అంటున్నారు చాలా లక్కు, ఆ సమిట్ కనపడి ఉంటే మీ స్కల్ మొత్తం తిరిగిపోయి ఉంటుంది. కారులో ఉన్నప్పుడే అటాక్ జరిగింది. ఆ రాళ్ళు అన్ని కారులో ఉండేటప్పుడే మొత్తం అద్దాలు పాలు కొట్టారు. అప్పుడే నేను దిగా. కారులో ఉండేటప్పుడు అద్దాలు పాలు కొట్టారు. పాలు కొట్టినప్పుడు దిగా. మీకు క్యాంప్స్ అంతా ఫ్రంట్ సైడ్ ఉంటుంది, సైడ్ ఉంటుంది కదా, సైడ్ కానీ క్యాంప్స్ ఉంటే 100% దొరుకుంటాయి. మొత్తం మిమ్మల్ని ఎవరు రక్షించారు? నేను ఈరోజు బతుకున్నా అంటే గన్మ్యాన్, దాంతోపాటు నా పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళు అది బీర్ బాటిల్తో నా దగ్గర రాకూడదని బీర్ బాటిల్తో కొట్టారు. వాళ్ళని కొట్టినా కూడా ఇద్దరు చిన్న లాగి బండి వేసుకొని స్కార్పియోలో డ్రైవరు గుద్దుకొని, నా బండి ఒకటి అడ్డం ఉంటే దాన్ని గుద్దుకొని ఎత్తుకోమన్నారు. గన్మ్యాన్ లేదంటే నిన్న 100% నేను చనిపోయింట. అదేవిధంగా గన్మ్యాన్ ఫైర్ చేసినాక మళ్ళా గన్మ్యాన్ అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు నా పిల్లలు ఎత్తుకొచ్చి లోపలేశారు. గన్మ్యాన్ అటాక్ చేస్తూ నన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు నా పిల్లలు లాగి నన్ను బండ్లు వేసుకొని ముందుకు వెళ్ళారు. ఎంతసేపు జరిగింది సార్ ఈ మొత్తం? 15 మినిట్స్ జరిగిందండి. 15-20 నిమిషాలు జరిగింది. ఏ పోలీస్ అధికారి రాలి అక్కడ. నేను బండిలో కూర్చొని అటాక్ జరిగేటప్పుడు చంద్రగిరి డిఎస్పీ గారు చెప్పి అటాక్ జరుగుతాం సార్ అని చెప్పా. ఆయన ఇన్ఫార్మ్ చేస్తే కరెక్ట్ 2 మినిట్స్ లోపల ఉన్నారు అంతా స్ట్రాంగ్ వచ్చేయచ్చి. ఎవరు రాలి. మాకుండే ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళకి ముందే తెలుసు అని పోలీస్ అధికారులు కొందరికి, అందరు కాదు, ఎస్పీ గారికి తెలియదు అనుకుంటే, ఇది నాకు తెలిసి ఎస్పీ గారికి తెలియదు, ఎవరు కొందరు అధికారులకు తెలుసు అనేది పక్కా ఉంది ఇన్ఫర్మేషన్. అందుకే కాల్ లెటర్ నేను చెప్పుకుండా, మాకు పై స్థాయిలో ఉన్నారు కదా పక్క రాష్ట్రాల డీజీపీలు కూడా మాకు ఉన్నారు కదా, తెచ్చుకుంటాం. ఎవరు కర్మకర్త క్రియ అని తెలుస్తుంది. ఘటన జరిగిన తర్వాత ఎంతసేపు పోలీసులు అక్కడికి వచ్చి? ఒక
45 minutes. ఘటన జరిగినాక మేము వెళ్ళి లోపలికి వెళ్ళి లోపల మా భార్యతో పాటు స్ట్రాంగ్ రూమ్లో ఉంటే ఆమెకి ఎవరో చెప్తే ఆమెతో పాటు ఉన్న పిల్లలు అందరూ కలిసి మళ్ళీ మేము వచ్చాం. నడుచుకుంటూ వచ్చాము, నా చెప్పులు కూడా లేదు. నడుచుకుంటూ వచ్చాం, నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉండేదానికి 15-20 నిమిషాలు రోడ్లో కూర్చున్నాం. అప్పుడు గన్మ్యాన్ దెబ్బ తెలితే గన్మ్యాన్ చూసాం. అక్కడ ఎవరో ఏఆర్ ఆర్ఐ సార్ ఎవరు ఉన్నారు, రిజర్వ్ సారు, గన్మ్యాన్ని హాస్పిటల్కి పంపించమన్నా. చూసా చెయ్యి, చేతులు దెబ్బలు తగిలింది, హాస్పిటల్కి పంపించి పోయి కూర్చున్నాను. కూర్చుంటే అప్పుడు కూడా ఇద్దరు ఏమి జరుగుతుందని ఇద్దరు వచ్చి ఎదురుగా నుంచొని చూస్తున్నారంట. అసలు ఇప్పుడు దాడి జరిగినప్పుడు ముందే వెహికల్ రెడీగా ఉందా లేకపోతే మీ వెంట ఫాలో అయింది? దాడి జరిపినప్పుడు నాకు తెలిసి నేను నా వెనకాల బండి వచ్చి నిలిచింది. ఇప్పుడు బండి వాళ్ళు ఎట్లా చేశారంటే కడప కల్చర్ ఇది వచ్చి చిత్తూరు కల్చర్ కాదు. చిత్తూరు కల్చర్ అంటే మీకు తెలుసు, బూతులు కాడ కొట్టుకుంటాం అయిపోతుంది, హాస్పిటల్ కేసులు పెట్టుకుంటాం. ఇది ఒక ప్లాన్ ప్రకారం నా బండికి ముందు వచ్చి మనుషులు అడ్డం నిలిచినారు. వెనకాల కారు తెచ్చి అడ్డం పెట్టుకున్నాను, నేను కారు రివర్స్ కూడా ఎత్తకూడదని అడ్డం పెట్టి దాంట్లోంచే సుత్తులు, ఈ గొడ్డలు, బీరు బాటిల్లు, ఒక ఇంతంత రాళ్ళు తెచ్చారు. రాళ్ళు కూడా తెచ్చుకున్నారు. దాడి ఎందుకు చూస్తే రాళ్ళు కూడా ఉండొచ్చు మోస్ట్లీ. దాడి ఎందుకు జరిగింటుందని భావిస్తుంది? చెప్పాను కదా, నన్ను చెప్పేస్తే బై ఎలక్షన్ గెలుస్తున్నాడు నాని, గెలుస్తానాడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, కుటుంబ పాలన అంతమైంది, గెలుస్తానాడు కూడా చంపేయాలి, చంపితే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందని వాళ్ళకి తెలియ పిచ్చేది. వాళ్ళకి నన్ను చంపితే నా భార్య నిలబడుతుంది క్యాండిడేట్, నన్ను చంపితే నా భార్య నిలబడుతుంది, ఆ పిచ్చినా కూడా తెల్ల. ఇంకా బై ఎలక్షన్ వస్తుంది, నా కుటుంబంలో ఎవరో ఒకరు నిలబడతారు. కిరాయి రౌడీలు పాల్గొన్నారా లేకపోతే వైసీపీ నాయకులే ఉన్నారా? దీంట్లో చెప్పాను కదా, వైసీపీ నాయకులు ఒక 70-80% ఉంటే బయట కిరాయి కొందరు ఉన్నారు, కొత్తగా ఉన్నారు కొందరు. నాకు దాంట్లో ఎక్కువ వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టేదానికే వేరే వేరే తేవటం జరిగింది. వాళ్ళు ఏమన్నా మత్తులో ఉన్నారా మామూలుగా ఉన్నా? చెప్పాను కదా, సంఘటన జరగక ముందు 1 అవర్ ముందు విక్టరీ బార్లో 100 మంది మందు డ్రింక్ చేశారు. విక్టరీ బార్ విజువల్స్ తీసుకుంటే కూడా వస్తుంది, 100 మంది అక్కడే కూర్చొని డ్రింక్ చేశారు. ఈ ఘటన కూచువారిపల్లిలో జరిగిన ఘటనకు కొనసాగింపే అంటారా? కూచువారిపల్లి సంఘటనకి దీనికి సంబంధం లేదండి, అది డిఫరెంట్. అది వచ్చి ఆ సర్పంచ్ వాళ్ళకి జరిగింది, ఇది వచ్చి వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఓడిపోతామని డిసైడ్ అయిన దానివల్ల ఇది. మీకు భాస్కర్ రెడ్డి గురించి తెలుసు, సీన్లో ఉండడు, ఒంగోలులో కూర్చొని ఒంగోలు నుంచి నడిపించాడు. ఇప్పుడు చంపి నన్ను అటాక్ చేసినంత ఇప్పుడు పాండిచేర్లు ఉండరు, 70 మంది పాండిచేర్లు ఉండరు. ఏ హోటల్ ఉండేది కూడా ఇంకో 10 నిమిషాలు తెలుస్తారు. పాండిచేర్లు ఉండరు, వాళ్ళకంతా పైన గూగుల్ పేలు ఫోన్ పేలు పోయింది మొత్తం. నిన్న ఘటన జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత మీ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడం, తర్వాత వారి మీద కేసులు నమోదు కూడా జరిగాయి. అయితే మీ మీద జరిగిన దాడికి ఎప్పుడు కేసు నమోదు? ఇది కరెక్ట్గా అడిగారండి, నా పైన దాడి చేసి నేను హాస్పిటల్ పోతే నా కార్యకర్తల్ని అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి అక్కడ ఉండే సిఆర్పిఎఫ్ చెప్పి లాఠీచార్జ్ చేయమన్నాడంట. మీ ప్రెస్ వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఎట్లా కొట్టారంటే గొడ్డును కాదు బాధినట్లు మాట్లాడు. వాళ్ళకేం తెలుసు, సిఆర్పిఎఫ్ తెలియదు కదా, రామచంద్రారెడ్డి చెప్పాడు కొట్టని. రామచంద్రారెడ్డి ఎవరు? చెవిరెడ్డి బంధు, తుమ్మలగుంటలో ఉండేది. వాళ్ళ వైఫ్ వచ్చి డోర్ టు డోర్ క్యాన్వాస్ పోయింది. చంద్రగిరిలో గెలిచిన 3 సంవత్సరాలు అతనే ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. అతను చెప్పి అందరిని కొట్టించాడు, ప్రెస్ని కొట్టించాడు, మామూలుని కొట్టించాడు. ఒక్కొక్కరికి చెయ్యి ఎరిగిందండి, ముగ్గురికి రొయ్యాలో ఉండరు. మీ పైన దాడి జరుగుతుంది ఎన్నికల సమయంలో అని మీరు ఇంతకుముందే ఎస్పీకి కానీ ఇతర అధికారులకు కూడా కంప్లైంట్ చేశారు, అయితే మీకు ఏమైనా అదనపు సెక్యూరిటీ ఏమైనా ఇచ్చారు? ఏమీ లేదండి, నాకు పైన దాడి జరుగుతుంది, గతంలో జరిగిన సంఘటన చెప్పా, నా పైన దాడి జరుగుతుందని చెప్పా, నా భార్య పైన దాడి జరుగుతుందని చెప్పా, నా కొడుకు పైన దాడి జరుగుతుందని చెప్పా, అన్నిటికీ లెటర్ పెట్టా, ఈసీకి పెట్టా, సెంట్రల్ ఈసీకి, స్టేట్ ఈసీకి, పోలీస్ అధికారి అందరికి పెట్టా, ఏమీ లేదు. మామూలు కోర్టు ప్రకారం, కోర్టులో వేసిన జడ్జిమెంట్ ప్రకారం నాకు 1+1 ఇచ్చారు అంతే. వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు, 1+1 ఉంటే ఒక్కరి దగ్గర వెఫన్ ఉంటుంది రివాల్వర్, ఏం చేయగలుగుతారు? ఎంతమంది మీద మీరు కేసు పెట్టారు? తెలియదండి నాకు, నాకు తెలిసి 2+ అనదర్ 2+ అదర్స్ అని పెట్టారు. అంటే వీళ్ళలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మోహిత రెడ్డి పేర్లు ఏమైనా మీరు పెట్టారా? ఉన్నాయి కదా, వాళ్ళే కదా కర్మ కర్త క్రియ అంతా వాళ్ళే కదా, వాళ్ళు కాకుండా ఎవరు పెడతారు? వాళ్ళు చెప్తేనే కదా జరిగేది, వాళ్ళు చెప్పకుండా జరగదు కదా, అందులో వాళ్ళే ఉంటారు కదా. మీ నాయకుడు మీతో మాట్లాడారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు అందరూ, మా పెద్దమ్మగారు మాట్లాడారు, మా చిన్నాయన గారు మాట్లాడారు, పెద్ద ఆయన మాట్లాడారు, అందరూ ఫ్యామిలీ మాట్లాడారు, నాతో నా భార్యతో కొడుకుతో అందరూ మాట్లాడారు. మీరు ఈ విషయం గురించి? వాళ్ళు నాకు చాలా అండగా ఉన్నారు, అది ఎప్పుడు నేను చెప్పాను కదా, ఎవరికైనా భయపడితే వాళ్ళకే భయపడతాను. మా అమ్మ నా తర్వాత నాకు అంత ఇది. ఈ విషయం మీ లీగల్ టీం ఏమైనా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తాను? చేస్తాను, వాళ్ళు లీగల్ టీం వచ్చింది, నేను ఈరోజు కదా హాస్పిటల్ వచ్చింది, మా మిస్సెస్ లీగల్ టీం చూస్తున్నారు, నేను పట్టించుకోలే జస్ట్. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? అదే, కాళ్ళు ఎక్కువ పెయిన్ ఉంది, ఇది ఈ టిష్యూస్ మొత్తం డ్యామేజ్ అయిందంట, ఒక 3 వీక్స్ అంటే
ఇది క్రాక్ కాలేదు కానీ ఈ లోపల ఉన్న సన్న టిష్యూస్ ఉంది కదా అది డ్యామేజ్ అయిందంటే సుత్తి పడింది కదా ఆ పడిన దానివల్ల ఇదైంది అన్నమాట. భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు, దీనిపైన న్యాయ పోరాటం చేస్తారా లేకపోతే మీ భవిష్యత్తులో నేను ఏం చేయనండి, చందరి నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తాను. నాకు వచ్చి నన్ను నమ్మి ఓట్లు వేసిన చందరి ప్రజల్ని డెవలప్మెంట్ చేసి 25 సంవత్సరాలు వెనకబడిన చందరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయేది నా బాధ్యత అండి. ఫ్యాక్షన్ కష్టలాగా ఇలాంటి కష్టలు ఇది మొదటిసారి అనుకుంటున్నాను. చేసే వ్యక్తి ఫ్యాక్షన్ నాకు అవసరం లేదు, నాకు దానికి సంబంధం లేదు. నేను డెవలప్మెంట్ పైన పోతాను, నాకు కావాల్సిన డెవలప్మెంట్ పైన వెళ్తాను.